ప్రచారం చేస్తున్నారు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా చదువుకున్న దాకా ఇంగ్లీష్ మీడియం అంటే తెలీదు. నేను డిగ్రీ చదివాను. ఇవాళ ఇంగ్లీష్ సరిగా రాక నాకు జాబ్ అనేది రాలేదు. ఇవాళ నాకు పిల్లోడు ఉన్నాడు, జాబ్ సరిగా లేక ఇలా మేము కూలి పనికి వెళ్తున్నాము. అదే ఆ రోజు ఇంగ్లీష్ మీడియం ఉంటే ఆ చదువుకున్నట్టయితే ఇవాళ డిగ్రీ చదివి మేము బయట కూలి పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ రేపు వద్దు నా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది అనే కదా పెట్టింది. ఇప్పుడు కులమాపిరి అని చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ అంటున్నారు. కులమాపిరి అయిన జగన్ చేసే పని అయితే ఇప్పుడు వేపన వాళ్ళకి నెల నెల జీతాలు ఇస్తానంటున్నాడు. ఎందుకు ఇస్తానంటున్నాడు? వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంది? అప్పుడు వాళ్ళని కూడా క్రిస్టియన్స్లో చేరమని చెప్పొచ్చు కదా. వాళ్ళకి ఎందుకు ఇస్తానంటున్నాడు? ఇవన్నీ ఉత్త పుకార్లు, మీరు అవన్నీ ఏది నమ్మొద్దు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అనేక చదువుతుంటారు, అవన్నీ మనం నమ్మేమనుకో. ఇంక మనం ఇప్పుడు అన్నిటికీ ఏదన్నా వాడు చెప్పినది ఒకటన్నా ఫాల్ట్ చేయకుండా చేస్తున్నాడు లేదా జగన్? అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. కంగారు పడితే ఎట్ట కుదిరింది? పిల్లల భవిష్యత్తు కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చేరుస్తున్నాం. చైతన్య నారాయణ ఉంది, ఎంత తీసుకుంటున్నారు? పిల్లోడికి వచ్చి 3 లక్షలు తీసుకుంటున్నారు. ఇక్కడ పక్కన మా దాని పక్కన పీవీపీ పక్కన ఒక టెన్త్ చదవాలంటే 1 సంవత్సరం 3 లక్షలు. నేను కట్టగలుగుతానా? కట్టలేను కదా. జగన్ పెడుతున్నాడు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు లాంటి బతుకుతారు కదా. కూలి పనికి పోయేవాళ్ళు బీసీలు ఎస్టీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? డబ్బు లేని వాళ్ళు, వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం కావాలి. చంద్రబాబు నాయుడు చదివిస్తాడా? మామూలుగా చదివిమను లేదు, ప్రైవేట్ స్కూల్లో రేట్లు తగ్గిమను తగ్గిలేదే. ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు? వీళ్ళందరూ కావాలని జగన్ మీద ఏది తప్పు దొరకట్లేదు కాబట్టి ఇట్లాంటి పుకారు చేయాలి. జగను క్రిస్టియన్లోకి అప్పుడప్పుడు వెళ్తుంటాడు కాబట్టి ఇలా పుకారు చేస్తే జగన్కి బ్యాడ్ నేమ్ వచ్చిద్దని తప్పునిచ్చి ఇంకొక విషయం కాదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.